हाई फ्रेंड्स, इवा टापिक एलटी पैनल। एलटी पैनल को ऐक्चुअली एक्चुअली सप्लाई वस्तुदे एक्सिलरी ट्रांसफार्मर नुंचि वस्तुदे। एक्सिलरी ट्रांसफार्मर आउटपुट एंटी 415 थ्री फेज सप्लाई एक्सिलरी ट्रांसफार्मर। इदी एक्सिलरी ट्रांसफार्मर। एक्सिलरी ट्रांसफार्मर नुंचि मनकु एलटी पैनल वस्तुदे। एलटी पैनल अंटे लो टेंशन पैनल। मनं एलटी पैनल ने टू पार्ट्स का डिवाइड చేద్దాం। ఒకటి మెయిన్ సప్లై 415 వోల్టేజ్, సెకండ్ కంట్రోల్ సప్లై 220 వోల్టేజ్, ఓకేనా? ఫస్ట్ మెయిన్ సప్లై గురించి డిస్కస్ చేద్దాం। మెయిన్ సప్లైలో ఏ ఏ పార్ట్ ఉంటది? ఓవర్ అండర్ వోల్టేజ్ రిలే ఉంటది। ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏదైనా వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ కావచ్చు, ఏదైనా వస్తే ఫస్ట్ ఇది ఇండికేట్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది। ఇక్కడ నుంచి ఇది సప్లై మనకు ఏసీబీకి వెళ్తుంది। అంటే కొన్ని మనకు లోడ్ని బట్టి డిసైడ్ అవుతాం, మనకుండే లోడ్ని బట్టి ఏసీబీ పెట్టుకుందామా, MCCB పెట్టుకుందామా అనేది డిసైడ్ అవుతాం। ఇది ఏసీబీ। ఏసీబీ అంటే ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్, ఓకేనా? సంథింగ్ మనకి ఏం చెప్తానంటే, చాలా వరకు ఏసీబీ ముందు ఇన్కమర్ అని రాసి ఉంటుంది, మెయిన్ ఇన్కమర్। మెయిన్ ఇన్కమర్ ఏసీబీ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ ఆన్ అయ్యాక బస్ బార్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి, ఓకేనా? బస్ బార్కి సిటీ అటాచ్ అయి ఉంటుంది। సిటీ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్। నేను ఆల్రెడీ మీకు సిటీ గురించి, హెచ్టీ ఫ్యానల్లో సిటీ గురించి చెప్పా, కరెంట్ ట్రాన్స్ఫార్మర్। సిటీ ఏం చేస్తుంది కరెంట్ ట్రాన్స్ఫార్మర్? మనకు వచ్చిన లోడ్ను మెజర్ చేసి చెప్తుంది, ఓకేనా? సిటీ అందులో బస్ బార్ యాక్టివేట్ అయినాక మోటార్ ఫీడర్స్కి వెళ్తుంది। ఎల్టీ ఫ్యానల్ లో టెన్షన్ మోటార్స్ పెట్టుకున్న వాళ్ళకి మోటార్ ఫీడర్స్కి వెళ్తుంది, మళ్ళీ త్రూ బస్ బార్ త్రూ కెపాసిటర్ బ్యాంకుకి వెళ్తుంది, బస్ బార్ త్రూ మళ్ళీ సబ్ ఇన్కమర్కి వెళ్తుంది। సబ్ ఇన్కమర్లో MCCB వాడతారు। ఇప్పటి వరకు మనం మెయిన్ సప్లై గురించి డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు ఎల్టీ ఫ్యానల్ నుంచి సెకండ్ పార్ట్ అయింది, మనం కంట్రోల్ సప్లై గురించి డిస్కస్ చేద్దాం। కంట్రోల్ సప్లై వచ్చేసి 220 వోల్టేజ్। కంట్రోలింగ్ సప్లైలో మనకు మెయిన్గా ఫస్ట్ డిస్ప్లే ఎల్టీ ఫ్యానల్ మీద డిస్ప్లే కనపడేది MFM। MFM అంటే మల్టీ ఫంక్షనల్ మీటర్. మల్టీ ఫంక్షనల్ మీటర్ అంటే మనకు వోల్టేజ్, యాంప్స్ ఎక్సెట్రా మనకు అందులో కనపడతాయి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి టూ పోల్ MCB, సింగిల్ పోల్ MCB, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇండికేషన్ ల్యాంప్స్। ఇండికేషన్ ల్యాంప్స్ మనకు RYB, రెడ్, ఆన్ ఆఫ్ అయినప్పుడు ఆన్ ఇండికేషన్, ఆఫ్ ఇండికేషన్ కోసం ఇండికేషన్ ల్యాంప్స్ యూజ్ చేస్తాం। నెక్స్ట్ వచ్చేసి పుష్ బటన్స్. పుష్ బటన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఇవి కూడా ఆన్ ఆఫ్ చేయడానికి, గ్రీన్ కలర్, రెడ్ కలర్లో ఉంటాయి, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి సెలెక్టర్ స్విచ్చెస్. సెలెక్టర్ స్విచ్చెస్ మీకు రిమోట్ లోకల్ కోసం యూజ్ చేస్తాం, కొన్ని చోట్ల ఫేసెస్ ఏ ఫేసెస్లో ఏమేమి ఎంత సప్లై వస్తుంది అనేది మనకు కనబడుతుంది, ఆర్ ఫేస్, వై ఫేస్, బి ఫేస్, ఆర్ ఫేస్లో ఎంత వస్తుంది, వై ఫేస్లో ఎంత వస్తుంది, బి ఫేస్లో ఎంత వస్తుందో దాని గురించి అవపడుతుంది। లాస్ట్ వన్ టీఎన్సీ స్విచ్. టీఎన్సీ స్విచ్ ఆల్రెడీ మనం హెచ్టీ ఫ్యానల్ యూజ్ చేసాం, మీకు ఆల్రెడీ చెప్పా, అయినా మళ్ళీ ఒకసారి చెప్తా, టీఎన్సీ స్విచ్ అంటే ట్రిప్ న్యూట్రల్ క్లోజ్, ఇది ఆన్ ఆఫ్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఓకేనా? ఇప్పటి వరకు మనం థియరటికల్గా డిస్కస్ చేస్తాం, నెక్స్ట్ ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది ఎల్టీ ఫ్యానల్ వ్యూ అనేది మీకు ఇప్పుడు చూపెడతాను నేను, ఓకేనా? ఇప్పుడు ప్రాక్టికల్కి వెళ్తే మీకు డిస్ప్లే మీద కనపడుతున్న ఫిగర్ ఎల్టీ ఫ్యానల్. ఇది ఎల్టీ ఫ్యానల్, చూడండి ఎల్టీ ఫ్యానల్. మీకు ఎల్టీ ఫ్యానల్ వ్యూ కనపడుతుందా? పైన మీటర్స్ మొత్తం ఇది ఎల్టీ ఫ్యానల్. ఎల్టీ ఫ్యానల్ అంటే లో టెన్షన్ ఫ్యానల్, ఆల్రెడీ చెప్పాను. ఎల్టీ ఫ్యానల్కి సప్లై యాక్సిలరీ ట్రాన్స్ఫార్మర్ నుంచి వస్తుంది. డిస్ప్లే మీద కనబడుతున్న ఇమేజ్ అదే యాక్సిలరీ ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్, ఎల్టీ ఫ్యానల్ ఇన్పుట్ సప్లై. మీకు కనబడుతుంది చూసారా, RYB న్యూట్రల్, చూసారా RYB న్యూట్రల్ బ్లాక్ కలర్, అది సప్లై. ఆ బస్ బార్కి వస్తుంది, బస్ బార్కి అటాచ్ చేస్తాం. అక్కడి నుండి ఏసీబీ, ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ చెప్పాను కదా, ఏసీబీకి వచ్చింది. చూసారా బస్ బార్స్ కనబడుతున్న పైన, అక్కడికి ఇచ్చిన సప్లై ఇక్కడికి వస్తుంది. వచ్చాక
మనం ఏ సర్క్యూట్ బ్రేకర్ ఆన్ చేశాక మళ్ళీ రివర్స్లో పైన మీకు బస్ బార్స్ కనబడుతున్నాయా, ప్యానెల్ మొత్తం యాక్టివేట్ అవుతుంది. మీకు ఆల్రెడీ పైన బస్ బార్స్ కనబడుతున్నాయి, ఆ ప్యానెల్ మొత్తం యాక్టివేట్ అవుతుంది. ప్యానెల్ యాక్టివేట్ అయ్యాక మనం ఏసీబీ ఆన్ చేశాక పైన మీకు ఎంఎఫ్ఎం చెప్పా చూడండి, ఎంఎఫ్ఎం 440 త్రీ ఫేజ్ సప్లై వస్తుంది. ఎంఎఫ్ఎంలో కనబడుతుందా? అది మనకు అండర్ వోల్టేజ్ ఓవర్ వోల్టేజ్ రిలే గురించి కూడా డిస్కస్ చేసాం. ఇదిగోండి కనబడేది అండర్ వోల్టేజ్ ఓవర్ వోల్టేజ్ రిలే, ఆ రెడ్ కలర్ది అండర్ వోల్టేజ్. అదిగోండి మీకు మెయిన్ డిస్ప్లే మీద చూపెడుతున్నా అండర్ వోల్టేజ్ ఓవర్ వోల్టేజ్ రిలే కనబడేది. ఇది యాక్టివేట్ అవుతేనే కరెక్ట్ వోల్టేజ్ వస్తుంది, ఇది యాక్సెప్ట్ చేసి మనకు ఏసీబీకి పంపిస్తుంది, ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్. ఓకేనా? ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ పికప్ అవుతేనే మన బస్ బార్స్ యాక్టివేట్ అవుతాయి. చూపెట్టాను మీకు ఆల్రెడీ, నేను చెప్పాను కదా ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ బస్ బార్స్ చూపెట్టా. అక్కడ నుంచి మోటార్ ఫీడర్స్కి వస్తాయి. ఇవి మోటార్ ఫీడర్స్ అంటే యాక్చువల్లీ ఎల్టీ ఫ్యానల్ కొంతమంది లో టెన్షన్ మోటార్స్ గురించి యూజ్ చేస్తారు. లో టెన్షన్ మోటార్స్ దగ్గర ఇగో సపరేట్ సపరేట్ ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్స్ పెట్టి ఏ మోటార్కు ఆ మోటార్ ఫీడర్ పెడతారు. పైన బస్ బార్ యాక్టివేట్ అవడంతోనే మొత్తం మనకు ఏదైతే మోటార్ ఫీడర్స్ ఉన్నాయో మెయిన్ ఇన్కమ్ రాన్ అయ్యాక అన్నీ యాక్టివేట్ అయిపోతాయి. చూసారుగా మీకు మోటార్ వన్ మోటార్ టూ అలా కనబడతాయి. అది ఏసీబీ, అది ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్. ఏ మోటార్కు సపరేట్ సపరేట్ మోటార్కు సపరేట్ సపరేట్ బ్రేకర్ ఉంటుంది, ఒక్కొక్క మోటార్కు ఒక్కొక్క బ్రేకర్ ఉంటుంది ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్. మీకు చూపెట్టాను కదా, అది మోటార్ వన్ మోటార్ టూ మోటార్ త్రీ మీకు దగ్గర నుంచి చూపెడితే కనపడదు కొత్త వాళ్ళు కాబట్టి. సపరేట్ సపరేట్ ఫీడర్స్ 1 2 3. అసలు మోటార్ కనెక్షన్ ఎక్కడ ఇస్తారు? ఇదిగోండి మోటార్ కనెక్షన్ మీకు డిస్ప్లే మీద కనబడుతుంది, ఇక్కడ నుండి వెళ్తుంది. అదిగోండి ఇది మాకు పైన ఇప్పుడు మాకు సాఫ్ట్ స్టార్టర్ కూడా కనబడుతుంది చూడండి. నెక్స్ట్ సాఫ్ట్ స్టార్టర్, అదిగోండి మనకు బస్ బార్ నుంచి సప్లై సాఫ్ట్ స్టార్టర్కి వస్తుంది. సాఫ్ట్ స్టార్టర్ పికప్ అయి ఆన్ అయి కిందికి సప్లై ఇస్తే మనకు అక్కడికి వెళ్తాయి. ఇది సాఫ్ట్ స్టార్టర్, మనకు బస్ బార్ నుండి వచ్చే సప్లై ఇక్కడికి వస్తుంది సాఫ్ట్ స్టార్టర్కి. ఇదిగోండి వెనకాల మీకు కనెక్షన్ చూపెడుతున్నాను కదా, ఇది కనెక్షన్. మన సాఫ్ట్ స్టార్టర్ పికప్ అవడంతోనే ఇక్కడి నుంచి సప్లై మోటార్స్కి వెళ్తుంది. మోటార్ ఫీడర్స్ ఉన్న వాళ్ళకి లో టెన్షన్ ఫ్యానల్లో ఇలా వెళ్తుంది. మాకు కొంతమంది సాఫ్ట్ స్టార్టర్స్ యూజ్ చేస్తారు, ఏవైనా కంపెనీ కావచ్చు, స్నైడర్ అని ఏబీబీ అని మార్కెట్లో ఉంటాయి. ఏ సాఫ్ట్ స్టార్టర్స్ అని, ఇది ఏబీబీ, ఇంతకుముందు వైట్ కలర్ది స్నైడర్. ఇదిగోండి కొంతమంది డిఓఎల్ వాడతారు, డిఓఎల్. మీకు సిటీ అని చెప్పాను కదా, కరెంట్ ట్రాన్స్ఫార్మర్. అదిగోండి చూడండి ఇది కెపాసిటర్ బ్యాంక్, మీ కెపాసిటర్ బ్యాంక్ కూడా చెప్పాను నేను. ఇది కనబడే డిస్ప్లే మీద కనబడేది కెపాసిటర్ బ్యాంక్. ఓకేనా? సిటీ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ చెప్పా, అదిగోండి అది కరెంట్ ట్రాన్స్ఫార్మర్. డిస్ప్లే మీద కనబడేది కరెంట్ ట్రాన్స్ఫార్మర్ చూడండి మంచిగా. కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తే మనకు వచ్చిన ఏదైతే సప్లై ఉందో, మనం యూజ్ చేసిన సప్లై ఏదైతే ఉందో అందులో మనం ఎంత వాడాం, ఐ మీన్ వాడామంటే లోడ్ ఎంత లోడ్ ఉందనేది చెప్పేదే కరెంట్ ట్రాన్స్ఫార్మర్. మనకు హెచ్టీ ప్యానెల్లో పీటీ ఉంటుంది, కానీ ఎల్టీ ప్యానెల్లో కూడా పీటీ ఉంటుంది కొన్ని చోట్ల ఉంటుంది, మన అవకాశం బట్టి. ఐ మీన్ మనం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ ఇక్కడ పీటీ లేకుండా నడుస్తుంది, మనం బస్ బార్ నుంచి డైరెక్ట్ ఎంఎఫ్ఎంకి ఇచ్చిన చూపెడుతుంది. ఎల్టీ ప్యానెల్లో పీటీ అవసరం లేదు, హెచ్టీ ప్యానెల్లో కంపల్సరీ పీటీ అవసరం. ఎందుకంటే హై టెన్షన్ ప్యానెల్లో మనం ఆ వోల్టేజ్ని మెజర్ చేయలేం కాబట్టి పీటీ అవసరం, ఎల్టీ ప్యానెల్లో అవసరం లేదు. చాలామందికి తెలియని పాయింట్ ఏంటంటే ఎల్టీ ప్యానెల్ని ఏసీడీబీ ప్యానెల్ అంటారు. ఏసీడీబీ ప్యానెల్ అంటే ఏసీ డిస్ట్రిబ్యూషన్ ప్యానెల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ టు ఎలక్ట్రికల్ ఎక్స్ప్లెనేషన్స్. మీకు నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి.